హంపి దర్శనంలో ఈరోజు నేను మీకు హంపిలో ఉన్న శ్రీకృష్ణ దేవాలయం నీటిలో ఉండే అతిపెద్ద బడవలింగము, ఉగ్ర నరసింహ విగ్రహము చూపించబోతున్నాను. ముందుగా శ్రీకృష్ణ దేవాలయం విరూపాక్ష టెంపుల్ నుంచి రిటర్న్ వస్తున్నప్పుడు హేమకోట పర్వతం పక్క నుండి హంపి ప్రవేశ ద్వారం గుండా వెలుపలకు వచ్చిన వెంటనే మనకి ఈ శ్రీకృష్ణ దేవాలయం కనిపిస్తుంది. ఇదివరకు ఈ శ్రీకృష్ణ దేవాలయం యొక్క ఎంట్రన్స్ ఈ శ్రీకృష్ణ దేవాలయం ఎదురుగానే మనకి ఒకప్పటి విజయనగర సామ్రాజ్యపు మార్కెట్ దుకాణ సముదాయం కూడా కనిపిస్తుంది. ఇదే అప్పటి శ్రీకృష్ణ బజార్ మార్కెట్. మనం చదివాము, విన్నాము కదా, ఇక్కడే రత్నాలు రాశులుగా పోసి అమ్మేవారని. అదంతా కూడా ఈ బజార్లోనే జరిగేది. శ్రీకృష్ణ దేవాలయం, ఈ దేవాలయము 320 అడుగుల ఎత్తు, 200 అడుగుల వెడల్పు కలిగిన గోపురం. అయితే ఈ గోపురం పాక్షికంగా ధ్వంసమైంది. దీనిని ఈ స్థితిలో పరిరక్షించడానికి మరమ్మత్తు కార్యక్రమాలు ప్రస్తుతం చేపట్టారు. ఈ దేవాలయం భద్రంగా ఉన్నది, దీనికి కోట రక్షణ కలదు. ఈ దేవాలయము శ్రీకృష్ణదేవరాయలు గజపతులతో యుద్ధం చేసి అతనిని జయించిన తీపి గుర్తుగా 1513లో బాలకృష్ణుని విగ్రహము ఉదయగిరి నుండి తెప్పించి ఈ మందిరంలో ప్రతిష్ఠించను. కానీ ఆ మూర్తి ఇప్పుడు లేదు, అది మద్రాసు మ్యూజియం నందు ఉంచినారు. దేవాలయం యొక్క రంగమండపము విశాలముగాను అతి సుందరముగా కలదు. స్తంభముల యందు శ్రీకృష్ణుని జీవితమునకు సంబంధించిన అనేక చిత్రములు చెక్కించను. దేవాలయంలోనికి ప్రవేశించుటకు దక్షిణ, తూర్పు మరియు ఉత్తరముగా కూడా మెట్లు కలవు. గర్భగుడి చుట్టూ అనేక శిల్పములు కలవు. ఈ దేవాలయ ఆవరణలో అనేక చిన్న చిన్న గదులు కలవు. తూర్పున ఒక కట్టడం కలదు. ఇది పాకశాలకు సంబంధించిన విధంగా కనిపించుచున్నది. Thank you.
ఇదండి శ్రీకృష్ణ దేవాలయం. చాలా పెద్ద ఏరియాలో అనేక కట్టడాలతో కూడి ఉన్న ఈ శ్రీకృష్ణ దేవాలయం తప్పక చూడవలసిన చారిత్రక కట్టడం. చూసి ఆస్వాదించండి. బడవలింగము శ్రీకృష్ణ మందిరం బయటకు వచ్చి కమలాపురం రోడ్డు వైపు మనం ప్రయాణం చేయగానే కొంత దూరంలో మనకి కుడివైపుకి ఒక మట్టి రోడ్డు కనిపిస్తుంది. ఆ రోడ్డు ద్వారా మనం లోపలికి వెళితే రాతి ఆర్చ్ మనల్ని స్వాగతిస్తుంది. అది దాటి ముందుకు వెళ్ళినా మనకి రెండు అతి ముఖ్యమైన కట్టడములు కనిపిస్తాయి. అందులో మొదటిది బడవలింగము. స్థానిక కథనముల ప్రకారము బడవలింగము అంటే పేదవాడి లింగము. పేదవాళ్ళు కూడా అందరూ కూడా శివుణ్ణి సులభంగా దర్శించుకోవడానికి ఇక్కడ ఈ లింగము ప్రతిష్ఠించినట్టుగా తోస్తున్నది. దూరం నుంచి కూడా ఈ లింగాన్ని దర్శించుకోవచ్చు. అంత పెద్ద లింగము. హంపి యందున్న అన్ని లింగముల కంటే ఇది అతి పెద్దది. ఇది చాలా అత్యంత సుందరమైనది. దీని ఎత్తు 12 అడుగులు. దీనికి సాధారణమైన గర్భగుడి కలదు. పంట కాలువ ఒకటి ఈ గుడి మీదుగా ప్రవహించడం వలన ఈ శివలింగం ఎప్పుడూ 3 అడుగుల నీటిలో మునిగి ఉండును. చూడండి, ఈ బడవలింగమును మనం దర్శించుకొని శివునికి ప్రణామములు చేసి ఈ బడవలింగమునకు ఎడమవైపున కొన్ని గజముల దూరంలో నరసింహస్వామి దేవాలయం కలదు. ఇన్ని అందరూ ఉగ్ర నరసింహుడు అంటారు. ఇది హంపీలో ఉన్న అన్ని విగ్రహముల కంటే బృహద్ ఆకారంలో ఉన్న విగ్రహం. ఇది ఓపెన్గా బయటికి కనబడే అతిపెద్ద విగ్రహం అని చెప్పుకోవాలి. ఇది 12 అడుగుల ఎత్తు ఉంది. దీనిని 1528వ సంవత్సరంలో శ్రీకృష్ణ దేవరాయల కాలంలో ఒక బ్రాహ్మణుడు నిర్మించారని చెప్పుచున్నారు. దీనిని ఉగ్ర నరసింహమని పిలుస్తారు. కానీ ఇది ఉగ్ర నరసింహుడు కాదు. లక్ష్మీదేవి నరసింహుని తొడపై కూర్చుండి ఉండిన విగ్రహం. విద్రోహుల దాడి వలన శిథిలమైనది. లక్ష్మీ సమేతముగా ఉండటం వలన ఇది లక్ష్మీ నరసింహ విగ్రహం అయినది. కానీ ఉగ్ర నరసింహుడుగానే ప్రఖ్యాతిగాంచినది. ఇవ్వండి ఈ వీడియోలో నేను మీకు చూపించే హంపి యొక్క విశేషాలు. చాలా బాగున్నాయి కదూ. మన హంపి దర్శనంలో రానున్న వీడియోలలో మరిన్ని విశేషాలను మీకు తెలియజేస్తాను. అవన్నీ మీకు సకాలంలో చేరాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్లు రామకృష్ణ దువ్వు.